हेलो नेनु महेश विटा प्लीज डू सब्सक्राइब टू धन्या टीवी जबरदस्त शांत कुमार धन्या टीवी नी मेरे चूँगी लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी अंड मुख्य सब्सक्राइब चेंडी गंट कोट्टडं मर्चिपोद्दंडी बाय। मुनिसिपल एन्निकलु मुगिसिन संदर्भंगा ఈ ప్రొదుటు నియోజకవర్గ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ 10వ తారీఖున మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఓటరుకు ప్రజాస్వామ్యవాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు। ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది ప్రాథమికమైనటువంటి ప్రధాన బాధ్యత। ఆ బాధ్యతను ఎవరైనా ఇప్పుడు విస్మరించి ఉంటే ఆ విస్మరించిన వాళ్ళు మరొక అవకాశం ఓటు వేసే అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా బాధ్యతగా ఓటుని వినియోగించుకోవాలని ఓటు వేయని ప్రతి సోదరునికి ప్రతి సోదరికి మీ రాచమల్లు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు। ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఓటరుకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా। ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 32 చోట్ల ఎన్నిక జరిగితే 32 చోట్ల పోటీలో ఉన్నాం ప్రొదుటూరు మున్సిపాలిటీలో। నా వ్యక్తిగత అభిప్రాయం గాని నా పార్టీ శ్రేణుల అభిప్రాయం గాని మా పార్టీ తరపున పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల యొక్క విశ్లేషణను పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రజల యొక్క నాడిని గమనించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొదుటూరు నియోజకవర్గములో 32 చోట్ల పోటీ చేసి 32 చోట్ల భారీ మెజార్టీతో గెలవబోతా ఉందన్నది సత్యము సత్యము సత్యము। 41 స్థానాలకు 9 స్థానాలు ఏకగ్రీవం చేసుకోగలిగినాం 32ంట పోటీ చేసినాం 32 గెలిసి ప్రొదుటూరు పురపాలక సంఘములో ప్రతిపక్షం లేని కౌన్సిల్ను మొట్టమొదటిసారి ప్రొదుటూరు పట్టణ ప్రజలు చూడబోతున్నారనేది నా విశ్వాసం। ఈ ఘనమైన విజయాన్ని ఈ ఘనమైనటువంటి కీర్తి ప్రతిష్టలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించింది మేము కాదు మీరే ప్రొదుటూరు పట్టణ ప్రజలు। అపారమైనటువంటి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్టణ ఆయన చేసిన సంక్షేమ పట్ల పథకాల పట్ల విశ్వాసం కలిగిన మీరు ఈ గడిచిన 20 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమమే మీ కుటుంబాలకు క్షేమదాయకం దాన్ని విశ్వసించిన మీరు మీరు నెచ్చిన జగన్ పార్టీకి ఓటు వేసి ప్రొదుటూరు పట్టణంలో 32 మంది కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించిన ఘనత మీదే। అందుకే ఈ విషయం రాబోయే విజయం 14వ తారీఖున మాది కాదు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనను మెచ్చి ఓటేసిన జనాంది। ఏ పార్టీ అయితే మంచి చేస్తుందో ఏ నాయకుడైతే జనానికి మేలు చేస్తాడో ఆ నాయకుని ఆశీర్వదిస్తాం ఆదరిస్తాం అందరం ఎక్కిస్తామని చెప్పే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయం గొప్పది। ఈ గొప్ప అభిప్రాయాన్ని శిరోధార్యంగా అందరూ భావించాల్సిందే। అదే సందర్భంలోనే ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక మాట కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది। 32 చోట్ల మేము పోటీ చేసినాం 9 చోట్ల ఏకగ్రీవం అయింది। ఏకగ్రీవమైన 9 చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటు హక్కును వినియోగించుకోలేదు వారు ప్రజలని చెప్పి బాధను వ్యక్తం చేసినారు। సరే అది విమర్శ వారు చేసినది ఆ విమర్శకు ఆనాడే మేము సమాధానం ఇచ్చినాం। ఎన్నికల ప్రక్రియలో ఏకగ్రీవ ఎన్నిక అనే ఒక ఘట్టం కూడా ఉంది అందుకు అనుగుణంగానే ఏకగ్రీవం కాబడింది కానీ దాన్ని ఎవరు కూడా తిరస్కరించాల్సిన బాధ్యత కానీ తిరస్కరించే అవసరం కానీ లేదు। ఆ మాటను మినహాయించి పక్కన పెడితే మాకు మేముగా 32 వార్డులకు పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కానీ 9 వార్డులలో ఏకగ్రీవం కావడం వలన మా అభిప్రాయం ఏమిటంటే అక్కడ స్థానికంగా ఉండే ఓటర్లు మేము ఓటుకు వినియోగించుకోలేదు అనే బాధ కొంచెం ఉండొచ్చు। అదే సందర్భంలోనే పక్క వార్డులలో 32 వార్డులలో కూడా రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వారికి కానుకలు ఇచ్చే ప్రయత్నం చేసిన మాట వాస్తవమే। అన్ని రాజకీయ పార్టీలు కానుకలు ఇచ్చే మాట ప్రయత్నమే దాన్ని ప్రజాస్వామ్యవాదులు గొప్ప రాజకీయ విశ్లేషకులు ప్రలోభము అంటారు। మేమైతే దాన్ని ప్రలోభము అనలేం ప్రజలను కొంత ఆదుకుండే ప్రయత్నం చేయడము అనొచ్చు లేకపోతే సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది కాబట్టి విధులైన పరిస్థితుల్లో మేము కూడా తల వంచడమే అని చెప్పక తప్పదు। కానీ ఏదేమైనప్పటికీ నేను ఒక మానవతావాదిని సామాన్యమైన జనం యొక్క అవసరాలను వారి క్షేమాన్ని గుర్తించే అత్యంత సర్వసాధారణమైన సగటు మనిషిని పేదరిక కుటుంబంలోంచి వచ్చిన వాడిని ఆకలి విలువ
అప్పుల బాధ ఆత్మాభిమానం తెలిసిన కుటుంబం నుంచి వచ్చిన మనిషిని కాబట్టి ఆ 9 వార్డులకు సంబంధించిన ప్రజలు కూడా కొద్దో గొప్ప 32 వార్డులకు సంబంధించిన ప్రయోజనం మాకు జరగలేదనే బాధ సగటు పేదవారికి ఉంటుంది. దీన్ని రాజకీయ విశ్లేషకులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నా మాటలను విభేదించవచ్చు. దీన్ని ప్రలోభ పెట్టడము లేకుంటే ఓటును మీరు కొనే ప్రయత్నం చేయడం అని చెప్పి నన్ను అనొచ్చు. ఓటును కొనే ప్రయత్నం కాదు, ఓటర్ను కొద్ది వరకైనా పేదవారిని ఈ సందర్భంగా ఆదుకోవడం అనేది నేను అనుకుంటా. మీరు కొనడమని మీరంటారు, ఆదుకోవడమని కొంతవరకు నేనంట. ఏదేమైనా మీతో వాదించలేను. మీ పక్క న్యాయం ఉన్నప్పటికీ నా పక్క కొంచెం చట్ట ప్రకారం న్యాయం లేకపోయినప్పటికీ సామాన్యమైన ప్రజలను ప్రేమించే మనిషిగా ఇది నాకు న్యాయం అనిపిస్తుంది. కాబట్టి ఆ 9 వార్డులలో కూడా ఎక్కడైతే మేము గెలిచినామో ఆ వార్డుల్లో కూడా మా పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో కూడా నేను మాట్లాడి చెప్పిన మిగతా 32 వార్డుల్లో ప్రజలను ఏ విధంగా అయితే మేము ఎలక్షన్ సందర్భంగా కానుకనో ఆదుకోవడమో వారి ఉపయోగానికి కొంత ఆర్థికంగా ఉపయోగపడమో చేసినామో అటువంటి ఉపయోగాన్ని ఆ 9 వార్డులలో కూడా నిజాయితీగా నిస్వార్థంగా ప్రేమతో ఎన్నికలను ఆశించకుండా ఓటును ఆశించకుండా ఆ 9 వార్డులలో కూడా 32 వార్డులు జరిగిన ప్రయోజనాన్నే ఈ 9 వార్డు ప్రజలకు చేకూరుస్తానని చెప్పి మాట ఇస్తా ఉన్నా. ఈ 9 వార్డుల ప్రజలు కూడా నేను ముకులిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తాను. ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి అన్నకు, అమ్మ మీరందరూ పేదవారే. పేదరికములుండి మీ అవసరం ఏందో మీ బిడ్డకు తెలుసు, కష్టములుండి మీ కష్టం ఏందో నాకు తెలుసు. వేన్నీళ్లకు చన్నీళ్ళు తోడుగా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎలక్షన్లు వచ్చినప్పుడు కొద్దో గొప్ప మాకు కుటుంబానికి ఉపయోగపడుతుందని మీరు అనుకోవడంలో తప్పే లేదు. దాన్ని నేను ఎప్పుడు కూడా తప్పు పట్టలేను. అక్కడ ఏకగ్రీవ ఎన్నిక కావడం వలన మీకు కొద్దో గొప్ప జరగాల్సిన పేదరికానికి ప్రయోజనం జరగకపోవడం వలన మీకు కలిగే బాధ చాలా సత్యానికి దగ్గరగా ఉన్నమాట, పేదరికానికి చాలా దగ్గరగా ఉన్నమాట. అది నేను అంగీకరిస్తున్నా. కాబట్టి ఈరోజు ఎన్నికలు లేకపోయినప్పటికీ ఓటు మీతో వేయించుకోవాలా కొనాలనే అవసరం లేకపోయినప్పటికీ మీ పేదరికాన్ని గౌరవించే ఈ తల్లులను ప్రేమించే బిడ్డగా 9 వార్డులకు కూడా ఈ అన్న ఈ బిడ్డ మీకు అన్ని కానుకలను కూడా 2-3 రోజుల్లో పంపిస్తాడని చెప్పి తెలియజేస్తూ